న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చాలా లార్జ్ స్కేల్ లో ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మన బిఎల్ఓస్ అవైలబుల్ ఉన్నారు. ఆ తర్వాత ఒకటి అంటే మేము కూడా మానిటర్ చేస్తున్నాము. ర్యాండమ్గా బిఎల్ఓస్కి కాల్ చేసి లేకపోతే డిఏఓస్తో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్తో. జనరల్గా బిఎల్ఓస్ అక్కడ లేరు, ఇలాంటి కంప్లైంట్స్ ఇప్పుడు రావటం లేదు. చాలా చక్కగా చేస్తున్నారు, అందరూ యాక్టివ్గా ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు. అదేవిధంగా మనం నిన్న నేను చెప్పాను, ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అంటే మన దగ్గర కూడా, మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో ఏమేమి డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి. నిన్న సాయంత్రం కలెక్టర్స్తో డిస్కషన్, దీని మీద ఒక డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రకారం ఎట్లా చర్య తీసుకోవాలి, దానికి ఒక షెడ్యూల్ కూడా తయారైంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ వర్క్ మనం చేస్తున్నాం. అభిషేక్ సింగ్ గారు కామెంట్ చేశారు, 70 లక్షల పైగా బోగస్ ఓటింగ్, డబుల్ ఓటింగ్ డూప్లికేషన్. ఈ నంబర్స్ గురించి నేను కామెంట్ చేయలేను. అంత వాళ్ళ కంప్లైంట్స్ వస్తే మాకు, మేము కూడా అంటే ప్రతి ఒక్క కేసుకి ఎగ్జామిన్ చేసి సాటిస్ఫై చేయాలి. ఈసీఐ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ బీ హ్యాపీ ఇఫ్ సచ్ నంబర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. సో అది మనం టోటల్గా ఒక్కొక్క కేసు మీద ఈసీఐకి సాటిస్ఫై చేయడానికి వస్తుంది. ఆ కంప్లైంట్ ఆల్రెడీ ఈసీఐ సమక్షం వెళ్ళిపోయింది కాబట్టి ఆ 70 లక్షల గురించి ఎట్లా పరిస్థితి ఉంది, ఏముంది, మనం ఏం చర్య తీసుకుంటున్నాము, అది చక్కగా అంటే కాంప్రిహెన్సివ్గా ఈసీఐ వాళ్ళే చెక్ చేస్తారు. సో వీఆర్ గేరింగ్ అప్ టు, అంటే అది అడ్రస్ చేస్తాము. రోల్స్ 100 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉండవచ్చు, చాలామంది ఉన్నారు లేరు. అంటే 100 ఇయర్స్ పైన వాళ్ళకి అంటే స్పెసిఫిక్గా చెక్ చేయమని చెప్పాను, మళ్ళీ వెరిఫై చేయాలి. బేసిక్గా మీరు చూస్తే అంటే బేసిక్గా బ్రాడ్వేలో మనం ఒక బోగస్ ఓటర్ అంటున్నాము. బోగస్ ఓటర్ ఏ కేటగిరీస్లో ఉండవచ్చు నేను కొద్దిగా చెప్తాను, దీని గురించి మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు కాబట్టి. మా సాఫ్ట్వేర్లో ఎవరెవరికంటే డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటాం. డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే పేరుతో ఒకే ఫోటోతో సహా అంటే కొంచెం దగ్గరగా అంటే అట్లాగే ఉన్న వాళ్ళకి మా సాఫ్ట్వేర్లో మేము ఐడెంటిఫై చేయగలము. సో ఆ లిస్ట్ జనరేట్ చేసి డిఈఓస్కి అందరికీ ఏర్పాటు అయింది. వాళ్ళ లాగిన్లో కూడా ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళు కూడా వాళ్ళ డిస్ట్రిక్ట్కి చూడవచ్చు ఎంతమంది ఇలాంటి అంటే 5 కేటగిరీస్ ఉన్నాయి. ఫోటోగ్రాఫిక్ సిమిలారిటీ, పేరు, డోర్ నంబరు, ఫాదర్ నేమ్, రిలేటివ్స్ నేమ్, ఇవి అన్నీ అంటే ఈ విధంగా 5 ఉన్నాయి. కొన్ని కేటగిరీస్ మ్యాచ్ అయితే మనము ఈఆర్ఓస్కి ఇది ఇస్తున్నాము, వాళ్ళ లాగిన్లో ఇవస్తున్నది. ఇవి అన్నీ డౌట్ఫుల్ కేసు, డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్ ఉన్నాయి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ముందు ఈఆర్ఓ గారు చూస్తారు, అందరికీ తెలుసు ఈఆర్ఓ ఒక కాన్స్టిట్యూషనల్ స్టాచ్యూటరీ అథారిటీ ఉన్నారు, ఓటర్ ఎలిజిబుల్ ఉందా లేదా ఇది చూడడానికి అంటే ఈఆర్ఓ స్టాచ్యూటరీ అథారిటీ ఉంది. కాబట్టి ఈఆర్ఓ లాగిన్లో వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత ఒకసారి వాళ్ళు చెప్తారు దట్ ఎస్ దిస్ సీమ్స్ టు బి డౌట్ఫుల్ కేస్, అప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి వీ విల్ గివ్ అ నోటీస్, 7 డేస్ తర్వాత డిలీషన్ కానీ ఇంక్లూజన్ కానీ ఇది జరుగుతున్నది. సో దాట్ ఈస్ వన్ ప్రొసీజర్, డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్, డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటారు. సెకండ్ కేటగిరీ ఈజ్ ఆఫ్ కోర్స్ రిపోర్టెడ్ కేసెస్ ఆఫ్ డెత్. రిపోర్టెడ్ కేసెస్ ఆఫ్ డెత్ 2 రకాలు వస్తాయి. ఒకటి రిజిస్టర్డ్ డెత్స్ ఉంటాయి, డెత్ రిజిస్ట్రార్ దగ్గర ఆ ఫిగర్స్కి మనం తీసుకుని అంటే ఇమీడియట్గా డిలీషన్కి ప్రాసెస్కి పెట్టవచ్చు. కొన్ని రిపోర్టెడ్ ఉంటాయి. నౌ సంబడీ మే రిపోర్ట్ దట్ యు ఆర్ డెడ్ ఆర్ హీఈస్ డెడ్ ఆర్ ఐఎమ్ డెడ్, దాని గురించి మళ్ళీ ఫీల్డ్ వర్క్ వెరిఫికేషన్ చేయాలి. మిస్చిఫ్గా కూడా కొంతమంది రిపోర్ట్ చేయవచ్చు దట్ హీఈస్ డెడ్. సో డిలీషన్ చేసే ముందు వెళ్ళి వెరిఫై చేయాలి, ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ ప్రకారం సో కాల్డ్ డెడ్ ఓటర్స్ ఆర్ బీయింగ్ ఐడెంటిఫై. దేర్ ఆర్ ఓటర్స్ మోర్ దాన్ 100, నంబర్స్ ఇమీడియట్గా నాకు అవైలబుల్ లేదు. కానీ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి కలెక్టర్స్కి డిఈఓస్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దట్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ అబవ్ సర్టెన్ ఇయర్స్, 100 ఇయర్స్, 80 ఇయర్స్, వాళ్ళకి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయడానికి. అదేవిధంగా ఈ డిలీషన్స్ గురించి కూడా ఒక అంటే లార్జ్ స్కేల్లో డిలీషన్స్ జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ 2014లో మనం 2.81 crore ఓటర్స్తో ఇంచుమించు అంటే ఎలక్షన్స్కి వెళ్ళాము. ఈ రోజుకి మన దగ్గర 2.61 ఉన్నారు. అట్ ది సాఫ్ట్వేర్ లెవెల్ మేము వెరిఫై చేస్తున్నాము.
ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడెక్కడ డిలీషన్ జరిగింది. తర్వాత జిల్లా వారీగా జిల్లా కలెక్టర్లకి, జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దే హ్యావ్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ టు దీస్ డిలీషన్స్. మళ్ళీ ఒకసారి కాల్ ఫర్ ఎన్రోల్మెంట్, ఎవరైనా బై మిస్టేక్ డిలీట్ అయితే దే విల్ బి అగైన్ ఎన్రోల్డ్ అండ్ ఆల్ దట్. ఈ క్యాంపెయిన్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు వరకు డిలీషన్స్ మీద యాక్చువల్గా మళ్ళీ వచ్చేవాళ్ళు శాతం ప్రకారం ఎక్కువ లేరు. నిజమే కొంతమంది వస్తున్నారు, కొంతమంది బై మిస్టేక్ డిలీట్ అయిపోయి ఉంటారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ది పర్సంటేజెస్ అంతా పరిసం లేదు ప్రస్తుతం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసిషన్ ఉంటుంది. ఈ రోజుకి అయితే వాళ్ళు 8th పబ్లిష్ చేయమని చెప్పారు. వీఆర్ గేరింగ్ అప్ అవర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు అటెండ్ టు ఆల్ ద మ్యాటర్స్ బై 8th October. ఎలక్షన్ కమిషన్కి ఈ స్కీమ్స్ గురించి, లీగల్ రిక్వైర్మెంట్, స్టాచ్యూటరీ రిక్వైర్మెంట్ గురించి టోటల్ అవగాహనే కాదు, వాళ్ళకి అథారిటీ కూడా ఉంది. వాళ్ళు మాకు ఇట్లా నిర్దేశాలు ఇస్తే అంటే వీ విల్ నాట్ లిసన్ టు ఎనీ అదర్ స్టేక్ హోల్డర్ కదా. ఈ రోజుకి అప్ టు డేట్ ఫిగర్స్ నేను ఇవ్వలేకపోతాను, కానీ చాలా వరకు వస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం 18th వరకు మొత్తం వస్తాయి అంటున్నారు. నిన్న కూడా బీఈఎల్ ఇంజనీర్స్తో డిస్కషన్ జరిగింది. మన దగ్గర అంటే ఒకటి, జనరల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్లో దారిలో కొన్ని చెక్ పోస్టులు ఉంటాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, డ్రైవర్ ట్రాన్స్పోర్టేషన్, సో 1 or 2 days అటు ఇటు కావచ్చు. ఇంకొకటి, మన దగ్గర పాత మెషిన్స్, పాత 10 districts ఉండేది కాబట్టి అది మొత్తం క్లియర్ చేశాము. ఈరోజు యాజ్ ఆఫ్ రిపోర్ట్స్ విత్ మీ 5 or 6 places ఎఫ్ఎల్సి స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా అబౌట్ 60-70% వచ్చిన ఉంటాయి అనుకుంటున్నాను. అంటే ఈ మిగతా కూడా మనకు 1 or 2 days వస్తుంది. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు ఎఫ్ఎల్సి స్టార్ట్ చేస్తున్నారు. త్రీ ఓ క్లాక్కి నోటీస్ ఇచ్చారు. యాక్చువల్గా మెషిన్ రావడానికి అంటే దారిలో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ట్రావెలింగ్ టైంలో పర్ఫెక్ట్గా కొన్ని చోట మీకు ట్రాఫిక్ కండిషన్స్ వలన డిలే కావచ్చు. డిస్పాచ్ చేసే ముందు సెక్యూరిటీ ప్రొసీజర్స్ ఉంటాయి కొంచెం. ఇప్పుడే నేను డిఈఓ హైదరాబాద్తో మాట్లాడాను, వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చారు, 4:30 స్టార్ట్ చేస్తారు. ఐ హ్యావ్ నో కామెంట్స్ టు కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉంది ఎలక్షన్ కమిషన్ మీద. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు కామెంట్ ఎనీథింగ్. ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ ఓన్లీ జస్ట్ కంప్లీట్ ఫేత్ ఇన్ దేర్ గైడెన్స్, బట్ ఆల్సో ఐఎమ్ డ్యూటీ బౌండ్ టు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయడానికి మా డ్యూటీ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఇస్తాను, నోట్ కూడా ఇస్తాను మీకు. బేసిక్గా ఇప్పుడు నేను బ్రీఫ్గా అంటే కామన్ పార్లెన్స్లో జనరల్ పర్సన్కి ఎట్లా అర్థమవుతుంది చెప్తాను. ఇంతకుముందు అన్ని రాష్ట్రాల్లో అంటే ఒక సాఫ్ట్వేర్ ఉండేది. అంటే మన దగ్గర కూడా ఎలక్ట్రల్ రోల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఉండేది. వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దానివలన ఒకటి అంటే ఈ సాఫ్ట్వేర్కి మహారాష్ట్రలో యూస్ అయిన సాఫ్ట్వేర్తో కంపాటిబిలిటీ ఉండదు. తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్తే ఇంకంపాటిబిలిటీ ఇష్యూ చాలా వచ్చాయి. అంటే మన వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయితే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా డిటెక్షన్కి ప్రాబ్లమ్స్. ఇంకొకటి, స్టాండర్డైజ్ కోడ్స్ లేవు, ఫోటోగ్రాఫ్ లోడింగ్కి ఒక స్టాండర్డ్ ఉండాలి. సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అడాప్టెడ్ యూనిఫైడ్ నేషనల్ ఫోటో ఎలక్ట్రల్ రూల్స్. దాంట్లో స్టాండర్డ్స్ ఏర్పాటు చేశారు. అంటే మీ ఫోటో ఈ రెజల్యూషన్కి ఉండాలి, మీ డీటెయిల్స్ ఈ విధంగా పెట్టాలి, అందరికీ స్టాండర్డైజ్ చేసి ఇచ్చారు. తర్వాత ఇది బ్యాక్ ఎండ్లో ఉంటుంది, ఇది మన వాళ్ళ దగ్గర డేటా బ్యాంక్ లాగా యూనిఫైడ్ ఫోటో నేషనల్ ఫోటో ఎలక్ట్రల్ రూల్ కోడ్ ప్రకారం వాళ్ళు స్టోర్ చేస్తారు వాళ్ళ డేటాబేసెస్లో. ఫ్రంట్ ఎండ్లో మనకు ఈఆర్ఓ నెట్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ERO net is across the country. All states are using it today. Election Commission has made it mandatory for using that software. So, our software lo manaku comparison ivani analysis tak mundu meeru chepparu, demographically similar entries gaani, cases with very high ages which need to be examined ivani immediate ga vachestundi. Ante not only at the state level but at the national level also.
ఇంకొకటి ఈ సాఫ్ట్వేర్ వలన ఎలక్షన్ కమిషన్కి మానిటరింగ్లో కూడా ఈజీ ఉంది. ఏ స్టేట్లో ఎట్లా ప్రోగ్రెస్ ఉంది, డే టు డే రియల్ టైంలో మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం, వాళ్ళు ఇమీడియట్గా చూడగలరు, మనకు గైడెన్స్ ఇవ్వగలరు. సో ఈఆర్ఓ నెట్ ఈజ్ నౌ అడాప్టెడ్. ఇంతకుముందు డ్రాఫ్ట్ పబ్లికేషన్లో ర్యాషనలైజేషన్ అండ్ అంటే మనం ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ సప్లిమెంట్స్కి మెయిన్ రోల్లో ఇంటిగ్రేషన్ ఎక్సర్సైజ్ చేస్తాము. అది చేసిన తర్వాత లెస్ దెన్ 1400 ఇన్ అర్బన్ ఏరియాస్, లెస్ దెన్ 1200 ఇన్ రూరల్ ఏరియాస్ ప్రకారం పోలింగ్ స్టేషన్ ర్యాషనలైజేషన్ చేశాము. దాంట్లో మనకు ఈ కొత్త సాఫ్ట్వేర్, ఈఆర్ఓ నెట్ కొత్త సాఫ్ట్వేర్ కాబట్టి మా దగ్గర ఉన్న వాళ్ళు టెక్నికల్ వాళ్ళకి సరిగా అవగాహన లేకపోయిన వలన ఇది మళ్ళీ ఈఆర్ఎంఎస్కి తీసుకువెళ్ళి మేము చేసాము. నౌ దట్ వీఆర్ డూయింగ్ ది స్పెషల్ సమరీ రివిజన్, సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్, మళ్ళీ ఇది ఈఆర్ఓ నెట్లో జరుగుతున్నది. ఇది ట్రాన్స్పరెంట్గా ఈసీఐ ద్వారా మానిటర్ అవుతున్నది. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి టెక్నికల్ అడ్వైజర్ సీడాక్ ఉన్నారు. సీడాక్ నుండి 2-మెంబర్ టీమ్ కూడా ఇక్కడ వచ్చి దే ఆర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ట్రైనింగ్ ఆర్ అదర్ పర్పసెస్. కొన్ని కంపాటిబిలిటీ ఇష్యూస్ రావచ్చు, సో అవి అన్నీ సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు 2-మెంబర్ టీం ఇక్కడ పంపించారు. సోషల్ మీడియాలో చాలా ప్రచారం ఎలక్షన్ వచ్చేసరికి సోషల్ మీడియాను ఆపలేకపోయింది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? మన దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత సీఈఓ లెవెల్లో ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది. అదేవిధంగా మనం కూడా సోషల్ మీడియాలో కూడా ఏర్పాటు చేస్తున్నాం పబ్లిసిటీ ఇవన్నీ. ఇంతకుముందు సోషల్ మీడియా స్ప్రెడ్ వాజ్ లిటిల్ లెస్ కాబట్టి ఇంత జరగలేదు. అంటే 2014 ఎలక్షన్లో లేకపోతే 2000 అప్పుడు కూడా ఇట్స్ అ స్మాల్ వేలో జరిగింది. ఇప్పుడు మనం కూడా సోషల్ మీడియా వాడి అన్ని రిలెవెంట్ మెసేజెస్ మన యూత్కి కానీ డిజిటలీ లిటరేట్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్స్కి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.